పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పదివేల పడగల నీడనే పద కవితల పూలు పలచిగో నిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. జగదేక సౌందర్యుడైన శ్రీనివాస చక్రవర్తి ప్రభావానికి ప్రకృతిలోని వస్తువులు ఏ విధంగా మారాయో ఇప్పుడు మనం వినబోయే ఈ శృంగార సంకీర్తన విశదీకరిస్తోంది. కవితాత్మకంగా సృజనాత్మకంగా సాగిన ఈ అన్నమయ్య సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకురాలు శ్రీమతి శ్రీనిధి. గానం సాహితీ చాగంటి. Bye.
సాహితి చాలా బాగా పాడమ్మా. ధన్యవాదాలు. లైన్ లైన్ కొన్ని పదాల మధ్యలో దమ్ము తీసుకోవడం తప్ప కొంచెం సింగిల్ బ్రెత్లో పాడడానికి ట్రై చేయి. సాధన చేస్తే అది బ్రెత్ ఇంప్రూవ్ అవుతుంది. మరి చక్కగా పాడావు. దీనికి శుద్ధసారంగ్, శుద్ధసారంగ్ అంటే హిందుస్థానీ రాగమా? ఎక్కువ హిందుస్థానీ. దీనికి సమానమైనటువంటి కర్ణాటక హంసనాదంలో దైవత్వం అండ్ శుద్ధ మధ్యం కూడా వాడితే శుద్ధసారంగ్ ఎక్కువగా. దీనికి ఎగ్జాక్ట్ గా దీనికి కర్ణాటకలో ఎగ్జాక్ట్ గా లేదు. మా పద మా పరు మారేసరి మా పని పమా పరేస హంసనాద మా పద ప మా పమారేస శుద్ధసారంగ్ ఎక్కువ బాగుంది. శ్రీ చాలా ఇది కూడా చక్కగా ఉంది కంపోజిషన్. ధన్యవాదాలు. అభినందన. ధన్యవాదాలు. ఇది ఒక తమాషా శృంగార సంకీర్తన. ఇది కూరిమి చేతలు అయిన తరువాత నాయిక శరీరంలో వచ్చిన మార్పులు ఏమిటి, ఆ కూరిమి చేతలు నాయిక శరీరం మీద ఎలా కనపడుతున్నాయి, ఎలా ప్రతిబింబించాయి ప్రతిఫలించాయి అన్న దాని గురించి చెబుతున్న కీర్తన ఇది. ఇందులో తమాషా ఏం చేశాడంటే, మనకి సంస్కృతం అలంకార శాస్త్రంలో రూపకాతిశయోక్తి అని ఒకటి ఉంది అలంకారం. అంటే వర్ణించదలిచిన వస్తువుని ఏ పదంతోనూ చెప్పడు, కానీ ఉపమానం చెప్పి ఆ ఉపమానంతోనే ఈ వర్ణించే వస్తువుని స్ఫురింపజేస్తాడు. అది రూపకాతిశయోక్తి అని అంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, వాకిటి తంగెటి జున్నుకు వడగాలి సోకింది అంటున్నాడు. అంటే ఆమె పెదవి కందింది అని అర్థం, ఎర్రగా అయ్యింది అన్నమాట. అలాగే చూపుల వెన్నెల బయటను సన్నపు ముత్యాలు చల్లినవి అంటున్నాడు. నడుముని ఆకాశంతో పోలుస్తారు. వెన్నెల బయటను సన్నపు ముత్యాలు చల్లినవి అని అంటే అర్థం స్వేద బిందువులు ఒక వరుసలో నడుము చుట్టూరా వచ్చాయి అని అర్థం. ముద్దుల నవ్వుల ముంగిటి బంగారు అద్దములో చిగురంటినది అంటున్నాడు. అంటే చెక్కిలి మీద దంతక్షతములు అనమాట చిగురు అంటే. ఇలాగా దిద్దిన మెరుంగు తీగకు పన్నీట నద్దుటకడు వేడుకైనది. ఆమె శరీరం అంతా కూడా ఈ శృంగారానుభవంతో స్విన్నమయ్యింది, చెమటలు పోసాయి ఒళ్ళంతా. ఎక్కడా శరీరాన్ని గురించి కానీ అవయవాలను గురించి కానీ ప్రస్తావన లేకుండా అక్కడ కనపడుతున్న చిహ్నాలను మాత్రమే సూచించటం ద్వారా ఆయా వస్తువుల్ని మనకి స్ఫురించేటట్టు చెయ్యటం అనేది ఈ శృంగార కీర్తనలో ఉన్న ఒక నిర్మాణపరమైన మాధుర్యం, రహస్యం. చివరి పాదంలోకి చివరి చరణంలోకి వచ్చేసరికి కొంచెం స్పష్టంగా వేసుకున్న ప్రణాళిక ఏమిటి అనేది కొంచెం సూచన చేశాడు ఆయన. చక్కని కొండల చరులన్ కొండ చర్యలు అంటామే, అక్కడ బహువచనమే అది. ఈ వెన్నెల వక్కలు, వెన్నెల వక్కలు అని అంటే నెలవంకలు, మళ్ళీ నెలవంకలు అంటే నక్షత్రాలు. ఇవి సరే కొండ చర్యలు అంటే నేను చెప్పక్కర్లేదు. ఈ సూచన ద్వారా పైపాదాలని కూడా మనం అన్వయించుకుంటూ వెడితే ఆ రూపకాతిశయోక్తి అలంకారంలో చాలా మంచి శృంగార కీర్తన అన్నమాచార్యులు వారు మనకు అందించారు అని ఒక సాహిత్యపరమైన ఒక ఆనందం కలుగుతుంది. అలాంటి మంచి కీర్తన ఎంచుకుని చాలా బాగా పాడావమ్మా, మంచి సంగీతం కూడా ఇచ్చారు మీ గురువు గారు, మీ ఇద్దరికీ ధన్యవాదాలు. స్వామి, నేను చేయాల్సినటువంటి పనుల్ని సక్రమంగా నిర్వర్తిస్తాను, అలాగే నీవు నన్ను కాపాడుతూ నా జీవితానికి ఓ అర్థం పరమార్థం కల్పించవలసిన బాధ్యత నీదే సుమా అని శ్రీవేంకట విభుణ్ణి ఓ పక్క అర్థిస్తూ మరోపక్క హెచ్చరిస్తూ అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోయే సంకీర్తనను మనకు అందించారు. భగవంతుడి అనుగ్రహం కోసం భక్తుడు అనుసరించవలసిన శరణాగతి మార్గాన్ని ప్రబోధించిన ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ పవన్ చరణ్, రాగం లలిత, గానం చేస్తున్న వారు అనిరుద్ధ్ సుస్వరం. చేసినాను ఇట్టే నీకు శరణంటి ఇది ఏ తెరగు, ఎట్టైనా కావకపోదు ఏనంత చేసినాను ఇట్టే నీకు శరణంటి ఇది ఏ తెరగు. చేతులు గోయ
ಎಡಗರಾದು ಆಕಡದ ಪುಪುದಗಿನ ಜ್ಞಮಾನರಾದು ಚೇಕೊನಿನೇ ಮುಕ್ತಗಾನು ಚೇತುಲುಗೋ ಎಗರಾದು ಆಕಡದ ಪುಪುದಗಿನ ಜ್ಞಮಾನರಾದು బడవమ్మ పవన్ చరణ్ లలిత రాగం లలిత రాగంలో చక్కగా చేసావమ్మ. అంటే లలిత రాగం అని నేను రమించే రాగాలు కొన్ని ఉంటాయి, ఏదైనా ఇది చక్కగా చేసావని అర్థమవుతూ ఉంది. లలిత రాగం మూర్చినండి. సరిగమ మాయమాళ్ళ పంచమ వరిచితమా? సరిగమ ఒక్క పంచమం లేకపోయేసరికి అంత స్వభావం స్వరూప స్వభావాలు మారిపోయినాయి. చక్కగా ఉంది శాస్త్రీయ పద్ధతిలో. ఇద్దరు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలయ్యారు. మీ ఇద్దరికి అభినందనలు, ధన్యవాదాలు. ఇది కూడా మరొక విశేషమైన ఆధ్యాత్మిక కీర్తన. ఏమైనా కానీ ఎలాగైనా కానీ మేము తప్పులు చేయక మానం, చివరికి నిన్ను శరణంటున్నాం కాబట్టి నువ్వు కాపాడక తప్పదు.
ఇది మా తెరగు అది నీ తెరగు అంటున్నాడు. శరణాగత రక్షకుడు అన్ని అని బిరుదు పెట్టుకున్నావు కదా అని చేత మేము శరణం అంటున్నాము. కాకపోతే మా అభ్యర్థనల్లో ఏమిటంటే మేము చిన్న తప్పు చేస్తే పెద్ద శిక్ష వేయకు. అది ఈ ఈ కీర్తన మొత్తం మీద అంతర్గర్భితంగా ఉన్న అభ్యర్థన. అయితే ఇందులో శరణాగత సంరక్షణ అనేది స్వామివారు బద్ధకంకణుడై ఉన్నాడు కాబట్టి, మేము మానవ మాతృలం కాబట్టి అజ్ఞానంతో కొన్ని అపరాధాలు చేస్తాం, వాటిని సైరించి మమ్మల్ని ఉద్ధరించటం నీ కర్తవ్యం ప్రభు అని విజ్ఞాపన చేసుకోవటం. ఈ కర్మఫలాల్ని పరిత్యజించటం చివరికి తీసుకొచ్చి చెప్పాడు. కర్మఫల పరిత్యాగము గురించి భగవద్గీతలో ఓ పెద్ద చర్చ ఉంది, చాలా ఉపదేశాలు ఉన్నాయి. అయితే అది జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, జ్ఞానాగ్నితో కర్మ విచ్ఛేదం చేసుకోవాలి అని. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. మరి మనలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే శరణాగతి ద్వారా ఈ పాప కర్మలన్నింటినీ తొలగించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలి అనేది ఇందులో. ఇందులో ఇంకొక చమత్కారం ఏమిటంటే అన్ని రకాల శైవ సాహిత్యంలో కానీ వైష్ణవ సాహిత్యంలో కానీ ఒక భక్తుడు ఉంటాడు, వాడు చేయకూడని పనులన్నీ చేస్తాడు, చిట్ట చివర ఒక్కసారి మాత్రం భగవన్నామం చెప్పి స్మరిస్తాడు, భగవంతుడిని మనసారా స్మరిస్తాడు. దాంతో ఆయనకి దేవుడు మోక్షం ఇచ్చినట్టు, ముక్తి ప్రసాదించినట్టు, అనుగ్రహించినట్టు మనకి కథలు కనపడతాయి. అది ఏమిటి దానివల్ల సూచన అంటే, మీరు బతుకంతా పాపాలు చేయండి చివరికి ఒకసారి శ్రీనివాస అనండి అంతా చెల్లుబాటు అయిపోతుందని కాదు. నీ కర్మకాలి నీకు తెలియక నీ అజ్ఞానం వల్ల అపమార్గంలో ప్రయాణం చేసినా ఏ క్షణంలోనైనా నువ్వు సన్మార్గంలోకి మారటానికి నీకు అర్హత ఉంది, అవకాశము ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకో అని ఉపదేశించటం ఆ రకమైన పాత్రల వల్ల కవులు ఆశించారు. దాన్నే ఈ కీర్తనలో ఆయన క్లుప్తంగా మనకు ఉపదేశించారు. చాలా మంచి పాట, బాగా మంచి కీర్తన మాకు అందించావు అనిరుద్ధ్, నీకు మీ గురువు గారికి కూడా ధన్యవాదాలు. నిన్ను నమ్మి తిరిగినేము దైవమవై నీ ఉండగా తగమాదే బ్రదుకు చేసిన తన చేతలు చెప్పరాదు ఈ సటల వాణి తోడ ఏమి పట్టాభిషేకం.